యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో గంధం మనోజ్ నూతనంగా ఏర్పాటు చేసిన జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించేందుకు ఆసక్తి చూపించాలన్నారు. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలతో పాటు స్వయం ఉపాధి మార్గాన్ని సైతం ఎంచుకుని రాణించేందుకు ముందుకు రావాలన్నారు. స్వయం ఉపాధి రంగంలోనూ మంచి ఫలితాలు సాధించవచ్చని, నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ని ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ ఓపెనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను. పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రుద్రంగి మండల కేంద్రంలో మనోజ్ అనే యువకుడు జిఎల్ఆర్ సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీని ఈరోజు ప్రారంభం చేయడం ఆనందదాయకం. ప్రేమను కూడా చూడవాలని చెప్పి సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు, గ్రామ యువకులకు అందరికీ కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నమస్కారం తెలియజేస్తా.